మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు రాజయోగం పట్టాలంటే, అఖండ ఐశ్వర్యం సిద్ధించాలంటే శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ఏ పువ్వును సమర్పించాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనది. ఈరోజు స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. స్వామివారు అనుగ్రహం కలుగుతుంది, అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. ఈరోజు ప్రత్యేకంగా స్వామివారి కోసం ఉపవాసం ఉండి నిష్ఠగా వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే కోరికలు తీరిపోతాయి. మరి ఈరోజు వెంకటేశ్వర స్వామిని ఎలా ఆరాధించాలి, ఏ పుష్పాలను సమర్పించాలో చూద్దాం. ఈరోజు స్వామివారిని పూజించాలి అనుకునేవారు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకోవాలి. పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటోని ఏర్పాటు చేసుకుని గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి తులసి ఆకులను సమర్పించాలి. ఇక పుష్పాల విషయానికి వస్తే, వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన 5 పుష్పాల గురించి స్కాంద పురాణంలో చెప్పారు. ఆ 5 పుష్పాలలో ఏ ఒక్క పుష్పాన్ని వెంకటేశ్వర స్వామికి సమర్పించినా సరే మీ పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి, భోగభాగ్యాలు కలుగుతాయి. స్కాంద పురాణంలో చెప్పిన 5 పుష్పాలలో మొదటి పువ్వు అవిసె పువ్వు. శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఒక అవిసె పువ్వును పెడితే చాలు, అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అవిసె పువ్వు అంటే పసుపు రంగులో ఉంటుంది. ఈ పువ్వును స్వామివారి ఫోటో ముందు ఉంచితే 10,000 యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది. కాబట్టి 10,000 యజ్ఞాలు చేసిన ఫలితం రావాలంటే రేపు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఒక అవిసె పువ్వు ఉంచండి. 2వ పువ్వు మల్లె పువ్వు. శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి మల్లె పువ్వు సమర్పిస్తే సూర్యోదయం కాగానే చీకట్లు ఎలా నశించిపోతాయో అలా మీ పాపాలన్నీ కూడా పోతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇక 3వ పువ్వు గన్నేరు పువ్వు. గన్నేరు పువ్వును వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే భూలాభం, గృహలాభం విశేషంగా కలుగుతాయి. 4వ పువ్వు మొగలి పువ్వు. శ్రావణ శనివారం రోజు మొగలి పువ్వును వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర ఉంచితే 1,000 జన్మల్లో స్వామివారిని పూజించిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పారు. ఈ జన్మలోనే కాదు, 1,000 జన్మల్లో వెంకటేశ్వర స్వామిని పూజించిన ఫలితం దక్కాలంటే మాత్రం శ్రావణ శనివారం తప్పకుండా మొగలి పువ్వును స్వామివారికి సమర్పించి పూజ చేయండి. ఇక 5వ పువ్వు పద్మపుష్పం. రేపు శ్రావణ శనివారం రోజు ఒక పద్మం పువ్వును వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పెడితే 1,700 తప్పులన్నీ కూడా పోతాయని స్కాంద పురాణం చెప్తుంది. కాబట్టి రేపు శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు ఈ 5 పువ్వులలో ఏదో ఒక పువ్వును స్వామివారికి సమర్పించండి. స్వామివారు మిమ్మల్ని పూర్తిగా అనుగ్రహిస్తారు, సమస్త పాపాలన్నీ కూడా నశించిపోతాయి, విద్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా విశేషంగా రాణిస్తారు. ఈ 5 పువ్వులలో ఏదో ఒక పువ్వుతో స్వామివారికి పూజ చేసి పచ్చ కర్పూరంతో హారతి చూపించండి. పచ్చ కర్పూరం వేసి చేసిన బెల్లం పరమాన్నం నివేదించండి. శ్రావణ శనివారం రోజు ఎవరైతే వెంకటేశ్వర స్వామిని ఇలా పూజిస్తారో వారికి సకల సంపదలు, శుభాలు చేకూరతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.